హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. హరహర మహాదేవ కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగత సుమాంజలి. హరిహరుల దివ్య మంగళ రూపాలను కీర్తిస్తూ అభిషేకిస్తూ అర్చిస్తూ ఆరాధిస్తూ కళ్యాణ మూర్తులుగా అలంకరించి జగమంతా మురిసేలా లోకాలన్నీ మెరిసేలా పరిణయోత్సవ శోభతో మీ ముందుకొచ్చింది 24 గంటల ఆధ్యాత్మిక ప్రసార వాహిని హిందూ ధర్మం ఛానల్. ప్రతిరోజు పండుగల ఓ ఉత్సవంలా సాగుతున్న హరహర మహాదేవ కార్యక్రమంలో ఇవాల 22వ రోజు. ఇక కార్తీక బహుళ సప్తమి సోమవారం మఖ నక్షత్రం సందర్భంగా అన్న పాశుపతం ఆయు పాశుపతాలతో మహాకాళేశ్వరునికి అన్నాభిషేకం రుద్రాభిషేకం బిల్వ దళాభిషేకం పుష్పాభిషేకం కాసేపట్లో జరగబోతున్నాయి. ఇక ఈనాటి ఈ కళ్యాణోత్సవాన ఓ మధుర దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. భాగ్యనగర సిగలో జాబిల్లి కరుణించే కల్పవల్లి జగాలనేలే మహంకాళి పాత నగర నుదుట సింధూరమై భక్తజనుల దరహాసమై నగర ప్రజలతో నిత్య పూజలందుకుంటున్న మిరాలమ్మండి శ్రీ మహంకాళి అమ్మవారు వధువుగా సదా పూజలందుకునే సదాశివునిగా కాళేశ్వరీదేవి హృదయేశ్వరునిగా అపమృత్యు దోషాల్ని నివారించే మహాకాళేశ్వరునిగా మిరాలమ్మండిలో కొలువైన శ్రీ మహాకాళేశ్వరుడే వరువు. ఇక ఆది దంపతుల కళ్యాణోత్సవం మిమ్మల్ని కనువిందు చేయబోతోంది. ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వహించడానికి తల్లి చాముండేశ్వరి అనుంగపుత్రులు దత్తుని పాదాలే ఆయనకు గురుకులం. భక్తితో ఏకాగ్రతతో వేద విద్యను అభ్యసించి జ్యోతిష్య శాస్త్రంలో ప్రావీణ్యతను సంపాదించి ఎందరి సమస్యలకో పరిష్కారాన్ని చూపించిన పండితులు అలాగే చండి శతచండి సహస్రచండి ఆయుత చండి యాగాల్ని నిర్వహించి ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందిన వరపుత్రులు చాముండేశ్వరి గురుదత్తపీఠం నిర్వాహకులు మైసూరు దత్తపీఠ ఆస్థాన విద్వాంసులు TV5 హిందూ ధర్మం ఆస్థాన పండితులు బ్రహ్మశ్రీ శ్రీరామ్ శరణ్ శర్మ గురుజీని భక్తిపూర్వకంగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నిత్యం ఆ ముక్కంటి పాదాల్ని అభిషేకిస్తూ ఆ దేవదేవుని కృపా కటాక్షాలతో నిత్యం లక్ష్మీ గణపతి సహిత రుద్రహోమాన్ని లోక కళ్యాణార్థం నిర్వహిస్తూ దాన ధర్మాలు ధార్మిక క్రతువులతో ముందుకు సాగుతున్న వినయశీలి వివిన్ ఫార్మాస్యూటికల్స్ గ్రూప్ చైర్మన్ బొట్టా పర్వతయ్య గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. దీపస్వరూప పరమాత్మనే నమః ప్రార్థనాపూర్వక నమస్కారాన్ సమర్పయామి. ఓం ఉద్దీప్య స్వజాతవేదోపఠన్నదోతి మమ అశోకశ్రమహ్యమావహ జీవనం దిశో దశ సాజ్యం త్రివర్తి సంయుక్తం గుణినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్య త్రివిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే.
महिमान नरका घोरा दिव्य ज्योतिर नमोस्तुते। आकाशदीप स्वरूप दामोदराज नमः। प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि। हर नमः पार्वती पदये हर हर महादेव हर। भोला शंकर भगवान की जय। श्री गुरुदेवाय परम पुरुषाय सर्वदेवता वशीकराय सर्वारिष्ट विनाशाय सर्वमंत्र यंत्र तंत्र दोष छेदनाय त्रैलोक्यं वशमानय नमः स्वाहा। घनानां त्वा गणपतिं हवामहे कविं कवीनां उपमश्रवस्तवम्। ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान् शृण्वन्नोदभिस्सीदसादनम्। महागणाधिपतये नमः। प्रणादेवी सरस्वतीवाजभिर्वाजिनेवतीनामवित्रियवतो महासरस्वत्यै नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः। गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीगुरुभ्योन्नमः। हरिः ओम्। वागर्ता संप्रुक्तौ वागर्थ प्रतिपत्तये जगदः पितरो वन्दे पार्वती परमेश्वरौ। नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्धकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। भवाद च रुद्राय च नमः। शर्वाय च पशुपतये च नमो। नीलग्रीवाय च श्रीकण्ठाय च नमः। कपर्दिनी व्यप्तकेशाय च नमः। सहस्राक्षाय च शतधन्वने च नमः। गिरिशाय च शिपिभिष्टाय च नमः। मीरुष्टमाय च सुमदे च नमः। ह्रस्वाय च वामनाय च नमः। बृहते च वर्षीयसे च नमः। वृद्धाय च संमृद्ध्वने च हर नमः। पार्वतीपतये हर हर महादेव हर। आध्यात्मिक रंगमलो మాసములో మాసమైనటువంటి కార్తీక మాసాంతము రోజులు చక్కటి కళ్యాణ మహోత్సవములో ఈరోజు మనము 22వ రోజుకు చేరుకున్నాము. మరి దేదీప్యమానంగా దివ్యంగా భవ్యంగా సుందరంగా కైలాస హిమగిరి శిఖరాల నుంచి పార్వతీ సమేతుడై పరమేశ్వరుడు, వైకుంఠము నుంచి లక్ష్మీ సమేతుడైనటువంటి విష్ణుమూర్తి, బ్రహ్మలోకము నుంచి సరస్వతీ సమేతుడైనటువంటి బ్రహ్మ, త్రైత్రింశతి కోటి దేవతల సమక్షములో ఇంత పరమ పవిత్రమైనటువంటి ఈ మాసము రోజులు కూడా హిందూ ధర్మం టీవీ 5 ఆధ్వర్యంలో జరిగేటువంటి మరి ఇంత చక్కటి కార్యక్రమాలు మరి ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలే కాకుండా భారతదేశములో ఎందరో ప్రపంచ దేశాలలో వీక్షిస్తూ మరి తనివి తీరా ఆనందపడిపోతున్నారు. అటువంటి పరమ పవిత్రమైనటువంటి పుణ్యమాసము. మరి 22వ రోజుకు చేరుకున్నాము. మరి ఈరోజు స్వామివారి కళ్యాణ మహోత్సవము కూడా మరి చక్కగా మహాకాల మహాకాళి మహాకాళేశ్వరుడి యొక్క రూపములో మనకు ఆది దంపతుల్లాగా ప్రత్యక్షమవుతున్నారు. ఈరోజు చక్కగా స్వామివారికి ఎన్నో రకాల ద్రవ్యముల అభిషేకములతో పాటు 100,000 రుద్రాక్షలతోటి స్వామివారికి అలాగే అర్చన చేస్తూ అన్నాభిషేక కార్యక్రమము కూడా ఈరోజు మీరు తిలకించవచ్చు. మరి ఇంత చక్కటి కార్యక్రమానికి రోజు ఆకాశ దీపము అలాగే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి మరి అమ్మవారికి అయ్యగారికి ఆ వారిద్దరి అనుగ్రహం ఎవరికైతే ఉంటుందో మరి ఆ వారిద్దరి ఆశీర్వచన మేరకు రోజు ఒకరు వచ్చి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేస్తున్నారు. మరి ఈరోజు అక్కడ కూర్చుంది ఆది దంపతులు, ఇక్కడ చూస్తే వీరిద్దరు చక్కటి పుణ్య దంపతులు. మరి బొట్టా పర్వతయ్య గారు, ధర్మపత్ని లక్ష్మీ సౌభాగ్యవతి అయినటువంటి శారదాదేవి దంపతులకు ఆ దేవీ అనుగ్రహము సంపూర్ణంగా లభించాలని పండితుల తరపున ఆశీర్వచనాలు అందజేస్తూ ఆధ్యాత్మిక రంగంలో హిందూ ధర్మాన్ని హైందవ సాంప్రదాయాలను కాపాడడానికి ఆ పుణ్య దంపతులు ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేస్తూ దేశము అభ్యున్నతమైనటువంటి అత్యున్నతమైనటువంటి స్థితికి రావాలని ధర్మాన్ని కాపాడుతూ ఉండేటువంటి గొప్ప వంశములో జన్మించారు. ఆ పుణ్య దంపతుల స్వగృహములో కూడా 365 రోజులకు 365 రోజులు
ఖచ్చితంగా గణపతి హోమముతో పాటు రుద్ర హోమముతో పాటు హోమము చేయని సమయం ఉండది. తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తములో 3 గంటల నుంచి సూర్యుడు ఉదయించే మునుపు వరకే హోమము ఆ పూర్ణాహుతి జరిగిపోతుంది. అలా కొన్ని సంవత్సరాల నుంచి చేస్తూ మరి సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి విధంగా ఆ పుణ్య దంపతులు ధర్మాన్ని కాపాడుతూ సేవ చేస్తున్నారు. ఎంతో గోసేవ, అలాగే ఎన్నో దేవాలయాలకు అభివృద్ధి చెందపరిచే విధంగా వాళ్ళ వంతు సహాయం చేస్తున్నారు. మరి ఆ పుణ్య దంపతులు ఈరోజు ఆకాశ దీపాన్ని జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి వచ్చినటువంటి ఆ దంపతులకు, మరి వివిన్ ఫార్మాసిటీ కంపెనీ అధినేత అయినటువంటి వారికి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు రావాలని మనస్ఫూర్తిగా శతమానం భవతి శతాయుః పురుషశ్రేంద్రజ ఆయుష్యేవేంద్రజ ప్రతిష్ఠతి ధనం ధాన్యం పశుం బహుపుత్ర లాభం శతం వత్సరం దీర్ఘ రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ సత్యాయేత ఆశిషస్ సంతు సత్యా సంతు యజమానస్య కామా అగ్నిర్వశచుర్భవ ఆదిత్యాయివ తేజో భవ విష్ణుర్వ శ్రీమాన్ భవ బ్రహ్మాయురాజుర్భవ ఇమే శ్రియే పద్మహస్తే సుగంధే వక్షస్థలైః ప్రమోదమానై అభిమన్యమానై పుత్రై పౌత్రై సతతం దీర్ఘమాయుశుభం. కార్యక్రమంలో చిన్న విరామము తీసుకొని పూజా కార్యక్రమం ప్రారంభిస్తాము. జై గురుదత్త.